नंद्याल मुनिसिपालिटी कार्यालयंलो निर्वहिंचिन गेट वसूल टेंडर्लु वायदा वेसिन अधिकारुलु వివరాల్లోకి వెళ్తే నంద్యాల పట్టణంలోని మున్సిపల్ పరిధిలో ఉన్న గేట్ వసూలపై టెండర్లు నిర్వహించారు. ఆకమేగాల మీద ఎలక్షన్ కోడ్ వస్తుందనే ఉద్దేశంతో సరైన ఏమాత్రం ఇవ్వకుండా టెండర్లకు పిలవడంతో ఎవరు రాకపోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనం ఇచ్చాయి. టెండర్దారులు వస్తారని ఎదురు చూస్తున్నారు అధికారులు. ఉదయం 11 గంటల సమయం నుంచి 1 గంట వరకు అధికారులు టెండర్దారుల కోసం ఎదురు చూశారు. కానీ ఎవరు రాకపోవడంతో టెండర్లు వేలంపాట వాయిదా వేయడం జరిగింది. ఈ సందర్భంగా వేలంపాటకు వచ్చిన వారు మాట్లాడుతూ కని ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదని ఆగమేకాల మీద టెండర్లు వేలంపాట నిర్వహించడం ఇదేంటని అదే విధంగా 10 లక్షలు లేక 20 లక్షల వరకు డిపాజిట్ చేయాలని చెప్పడంతో ఎవ్వరు కూడా ముందుకు రావడం లేదని తెలిపారు. డిపాజిట్ తగ్గించి పెడితే బాగుంటుంది. ఇప్పుడు అనేది ఐడియా లేదు. నిన్న ఆటో విన్నాను, నిన్న విన్నాను, ఎప్పటి నుంచి తిప్పినారో నేను సర్వీస్ సర్టిఫికేట్ తయారు చేసుకోలే, డబ్బులు సెట్ చేసుకోలే. వీళ్ళు మళ్ళీ డిపాజిట్ 20 లక్షలు పెట్టినారు, సర్వీస్ సర్టిఫికేట్ 10 లక్షలు పెట్టినారు. యాభై తెచ్చి కట్టాలా? అదే ఒక పిల్లాడు ఏడన్నా 20 లక్షలు కొన్నా అంటే మళ్ళా సంవత్సరానికి 40 లక్షలు అవుతుంది. ఇప్పుడు అనేది ఐడియా లేదు. నిన్న ఆటో విన్నాను, నిన్న విన్నాను, ఎప్పటి నుంచి తిప్పినారో నేను సర్వీస్ సర్టిఫికేట్ తయారు చేసుకోలే, డబ్బులు సెట్ చేసుకోలే. వీళ్ళు మళ్ళీ డిపాజిట్ 20 లక్షలు పెట్టినారు, సర్వీస్ సర్టిఫికేట్ 10 లక్షలు పెట్టినారు. యాభై తెచ్చి కట్టాలా? అదే ఒక పిల్లాడు ఏడన్నా 20 లక్షలు కొన్నా అంటే మళ్ళా సంవత్సరానికి 40 లక్షలు అవుతుంది.